మౌనిక సునకర గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరికీ కూడా వీరు సుపరిచితమే. అంటే బేసిక్గా మనం హిందూయిజం అనగానే, హిందుత్వం అనగానే వింటూ ఉంటాం, ఏంటి మనల్ని ఎక్కడ తక్కువ చేస్తారు, అరే కులాలు 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 అని చెప్పేసి కొట్టుకొని వస్తూ ఉంటారు రా మీరు ఎప్పుడు అని చెప్పి. అయితే అది మనకంటే ఎక్కువ కూడా బయట కూడా ఎక్కువ మాట్లాడుతుంటాడు మరి ఆ కులాల గురించి. ఇప్పుడు నేనున్న నా పక్కన ఉన్న కులం ఏందో నాకు తెలియదు, నాకు తెలుసుకోవాలని ఆసక్తి కూడా నాకు ఉండదు. బట్ నన్ను ఎవరైతే చూస్తున్నాడో వానికి నా కులం కావాలి, నా పక్కన ఉన్న కులం కావాలి. వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తుంటారు, దాన్ని మన నెత్తులలో నిప్పుతూ ఉంటారు. సో ఆల్రెడీ మీరు దానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి వీడియో చాలా వైరల్ అయింది, కులం గురించి మాట్లాడింది. సో మరొకసారి ఈసారి స్టేజ్ పైన వర్ణం గురించి, అది కులం అనే మాట కూడా రానివ్వట్లేదు, సో మనకు అర్థం కావాలని కులం అని చెప్పాను. సో వారు ఈరోజు హిందుత్వం గురించి మనతో వారి భావాలను పంచుకోబోతున్నారు. మొదట రిఫ్లెక్షన్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, నా హిందూ బంధువులందరికీ, కిరీటం లేని ఛత్రపతి శివాజీలకు, కిరీటం లేని ఝాన్సీ లక్ష్మీబాయిలందరికీ నా నమస్కారం. రిఫ్లెక్షన్ ఛానల్ నాకు ఒక ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అమోక్ అండ్ టీమ్కి నా ధన్యవాదాలు. క్షాత్ర తేజం, క్షాత్రం క్షత్రియం అనేవి సహజంగా మనం చూస్తే సనాతన ధర్మంలో మనకు వర్ణ వ్యవస్థ ఉంది. కులం అంటే దాని గురించి అది ఎట్లా అయిపోయిందంటే, దాని గురించి ఎవరన్నా మాట్లాడినా, దాని గురించి ఎవరైనా డిస్కస్ చేసినా అదొక టాబూ లాగా అయిపోయిందన్నమాట. ఎందుకంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనే థాట్ తీసుకురావడం వల్ల కులం అనేది ఒక నెగటివ్ పర్స్పెక్టివ్ కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక వివాహం జరుగుతుంది అనుకోండి, ఇంట్లో ఒక పెళ్ళి జరుగుతుంటే తండ్రి కాళ్ళు కడుగుతాడు, అన్న ఏం చేస్తాడు, బావకి కాళ్ళు కడిగి తీసుకొస్తాడు, మేనమామలు ఏం చేస్తారు, అమ్మాయిని మంటపంకి తీసుకొస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు, ఒకరి పని గొప్పది ఇంకొకరి పని తక్కువ అని అనడానికి ఉంటుందా? అందరు కలిసి చేస్తేనే ఎట్లయితే వివాహం సంపన్నమవుతుందో అట్లనే సనాతన ధర్మం అనేది నడవడానికి, ఒక సమాజం నడవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకోవడం అనేది మాత్రమే పెట్టినారు. సహజంగా అసలు మొదటి నుంచి గమనిస్తే సనాతన ధర్మంలో మనం పుట్టుకనే సప్త ఋషులు ప్రజాపతుల నుంచి వచ్చింది, వాళ్ళ పేర్లే మనకు గోత్రనామాలుగా ఉన్నాయి. అట్లాంటప్పుడు ఒక ఋషి ఎక్కువ ఒక ఋషి తక్కువ అనే థాట్ ఎంత నీచమైందో, ఒక కులం గొప్పది ఒక కులం తక్కువ అనడం కూడా అంతే నీచమైంది. కాబట్టి మనము ఒక కర్మయోగులుగా ఉండాలి అని చెప్పే సనాతన ధర్మంలో, అంటే ఏ పని చేసినా కూడా ఆ పనిలో మనం నిమగ్నమై పని చేసుకుంటూ వెళ్ళినప్పుడు దాని నుంచే మనము హయ్యెస్ట్ కాన్షియస్నెస్ని తీసుకుంటామని చెప్పినప్పుడు ఏ పని చేసినా కూడా చేసుకోవచ్చు. అయితే హిందుత్వానికి సనాతన ధర్మానికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే, విదేశీయులు మన మీద దాడులు చేసినప్పుడు మన వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోయింది. అది కుల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది, వర్ణ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది, అసలుగా అందరూ ఒకరితోనొకరు రిలేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు ఒక పెళ్ళి చేసినప్పుడు, పెళ్ళి చేస్తే మొదటి పత్రిక చాకలి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు మొదటి పత్రిక ఇస్తే చల్లగా ఉంటారు ఆ దంపతులు అని. మరి అట్లాంటప్పుడు తక్కువ ఎందుకు అయిపోతుంది? ఇంకొక థింగ్ కూడా ఏముంటుందంటే, ఎప్పుడైతే ఇస్లాం దురాక్రాంతలు మన మీద దాడులు చేసి ఆడపిల్లల్ని అమ్మాయిల్ని వివాహితల్ని ఎత్తుకుపోవడం స్టార్ట్ చేసినప్పుడు సమాజంలో, అంటే ఆ ఊర్లో ఉన్న అన్ని వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు, బలిష్టంగా ఉన్న వాళ్ళందరూ ఒక సమూహంగా మారి వాళ్ళు ఊరవుతలుండి కాపాడినారంట. వాళ్ళను మహాదిగలు అన్నారట. అదే మహాదిగలు వచ్చేసి మాదిగలు అయిపోయింది. అయితే వాళ్ళు ఊరవతల ఉండడం వల్ల, అంటే అట్లనే ఉండి ఊరికి కాపలా చేయడం వల్ల దూరం ఉండడం అనేది మనకు అలవాటు అయిపోయిన తర్వాత కొన్ని పనులు చేసేవాళ్ళం, చర్మకారులు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఇట్లా వీళ్ళు బయట దూరంగా ఉన్నప్పుడు వాళ్ళను మనం గుళ్ళోకి రానియలేదు అని మనం ఇది ఒక అపవాదు తీసుకొస్తే, మరి దేవుణ్ణే తీసుకెళ్ళి విగ్రహాలను తీసుకెళ్ళి అక్కడ వీధులలో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినామా లేదా? దాన్ని ఏమంటాం మనం?
ఉత్సవానికి తీసుకెళ్ళినాం అంటే వాళ్ళు దేవుడి దగ్గర రాకపోతే దేవుడినే వాళ్ళ దాకా తీసుకెళ్ళినాం. సో ఇవన్నీ ఏంటిదంటే మన మీద వేసిన అభాండాలు, అంటే ఈ సంస్కృతిని నాశనం చేయాలని చూడడానికి చేసిన ఆ స్ట్రాటజీలలో అవి ఒకటి. తప్ప మన దగ్గర తక్కువ ఎక్కువ అనేది లేదు. ఒకటి, రెండు, ఈ జన్మలో నువ్వు ఒక వర్ణంలో పుట్టినావు అంటే నువ్వు చేసుకున్న పని బట్టి నెక్స్ట్ ఇంకొక వర్ణంలో పుడతావు. పుట్టుక ఆధారంగా ఎప్పుడు ఉండేది కాదు. అందుకనే కృష్ణుడు ఏం చెప్పిండంటే చతుర్వర్ణం గుణ కర్మ విభాగస్య, నీకు ఎలాంటి గుణం ఉంది అనే దాన్ని బట్టి, నువ్వు ఏం పని చేస్తున్నావు అనే దాన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇంట్లో ఒక మహిళగా, ఒక గృహిణిగా, నేను ఇంట్లో ఇల్లు ఊడ్చుకోవడం అనుకున్నా అంటే అప్పుడు నేను శూద్ర చేస్తున్నట్టు. అంటే ఏంటిదంటే నేను శుభ్రతకు ముఖ్య ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ ఇల్లుని సాఫ్ సఫాయి చేసుకుంటున్నా అన్నట్టు. నేను ఇంటికి ఏది అవసరం ఏది అవసరం లేదు అంటే దేనివల్ల ప్రాఫిట్ దేనివల్ల నష్టం లాభం క్యాల్కులేట్ చేస్తున్నా అంటే అప్పుడు నేను వైశ్యగా ఉన్నట్టు. మొన్న ఒక వీడియో వైరల్ అయింది, ఒక తల్లి పిల్లాడిని ఆటో ఎక్కియడానికి స్కూల్ యూనిఫామ్ వేసుకొని వస్తుంటే అప్పుడు నాగుపాము ఉంటుంది అక్కడ. అయితే పడగ విప్పిన నాగుపాము ఉండగానే ఆ తల్లి బిడ్డను వెంటనే ఇట్లా పట్టుకొని లాగి పక్కకు తీసుకెళ్తుంది. అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లా తల్లికి ఆ బిడ్డను కాపాడాలి అనే ప్రజ్ఞ వచ్చింది. అంటే ఆ క్షణంలో ఆ తల్లి క్షత్రియురాలయ్యిందనమాట. అంటే తనని తాను కాపాడుకుంటూ బిడ్డను కూడా కాపాడుకున్నది. ఆ టైంలో ఏం చేస్తారు, ఏ వ్యక్తి అయినా కూడా క్షాత్ర ధర్మంలోకి వెళ్తారు. మనకు జ్ఞానం ఇవ్వడం, ఏది మంచి ఏది చెడు, దేనివల్ల నువ్వు నీ జీవితంలో నీ ప్రజ్ఞా మట్టంలో హై లెవెల్కి వెళ్తావు అని నీకు చెప్పినప్పుడు, నువ్వే జ్ఞానం ఇచ్చినప్పుడు నువ్వే బ్రాహ్మణ అయిపోతావు. బ్రాహ్మణ అనగానే బ్రాహ్మణ కులం అనుకో అని తప్పు పట్టుకుంటారు చాలామంది. నేను ప్రీవియస్ టైం చేసిన వీడియోలో కూడా అందరు అట్లే అనుకున్నారు. నేను శూద్ర బ్రాహ్మణ చెప్పగానే ఒక కులం వాళ్ళు నొచ్చుకున్నారు, ఇంకో కులం వాళ్ళు హైగా ఫీల్ అయినారు. రెండు తప్పు. ప్రతి వర్ణం మన లోపల ఉంటుంది. ఏ మూమెంట్లో ఏ కాన్షియస్నెస్తోని మనం యాక్ట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి నువ్వు ఆ వర్ణంలోకి వెళ్తావు. అల్టిమేట్లీ మనందరం సప్త ఋషులు, ప్రజాపతుల వారసులం కాబట్టి మన గోత్రనామాలు కూడా వాళ్ళ పేర్లే ఉంటాయి. కాబట్టి ఈ కులం ఆ కులం అనేది బ్రిటిష్ తీసుకొచ్చిన దాన్ని మనం ఇంకా మోయడము అనేది మన దౌర్భాగ్య స్థితి. కానీ సోషల్ మీడియా వచ్చినాక అందరికీ అవేర్నెస్ వచ్చి ఇప్పుడు అందరు బెటర్గా ఆలోచిస్తున్నారు. ఒకరినొకరు హిందూ బంధువుగా చూసుకోవడం అనేది మొదలుపెట్టారు. కాబట్టి మనము ఈ కులాల నుంచి వర్ణాల నుంచి అతీతంగా బయటకు వచ్చి మనల్ని మనం హిందువులుగా గుర్తించుకోవాలి. హిందువులుగా గుర్తించినప్పుడు మీకు మళ్ళీ నాలుగు వర్ణాలలో మీరు హిందువుగా ఉండొచ్చు. ఒకటి, మీరు మీ కంఫర్ట్ జోన్, ఏం పోతాంలే ఇప్పుడు అక్కడ రిఫ్లెక్షన్ వాళ్ళు ఏదో చేసినట్టు టీవీలోంచి చూద్దాంలే అని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే టీవీలో చూసే వాళ్ళని నేను మిమ్మల్ని ఏం అనట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాని వాళ్ళని కాదు, మీకు ఎప్పుడైనా వీలైనా సమాజంలో ఇట్లాంటి వాటికి మీరు వచ్చి దీనిలో ఉండడం వల్ల, మన సంఖ్యాబలం చూసుకోవడం వల్ల మనకు అదొకలాంటి ఆత్మబలం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అయినప్పుడు టైం తీసుకొని రండి. సినిమాకి వెళ్ళి 3 గంటలు స్పెండ్ చేసిన దానికంటే ప్రతి వారంలో 1-2 గంటలు ధర్మం కోసం మీరు నిలబడమే మన లోపల ఉన్న క్షాత్రానికి ఉదాహరణ అవుతుంది. ఇప్పుడు మీరు రావడానికి ఇష్టపడలేక ఓన్లీ వాట్సాప్ కింగ్లు అనుకోండి, ఏదైనా వీడియో రాగానే ఆ హిందుత్వం వీడియో ఫార్వర్డ్ చేసేసి, అది కాదు. అదేంటిది, కంఫర్ట్ జోన్లో ఉండడం. కంఫర్ట్ జోన్లో అంటే సుఖంగా ఉంటుంది అన్నమాట. ఏమాత్రం రిస్క్ తీసుకోకుంటే అది శుద్ర కాన్షియస్నెస్ కిందకే వస్తుంది. వైశ్య కాన్షియస్నెస్, ఇది ఫార్వర్డ్ చేయడం వల్ల నాకు ఏంటి లాభం ఏంటి నష్టం, ప్రాఫిట్ అండ్ లాస్ కాన్షియస్లో ఉన్నప్పుడు అగైన్ వైశ్య కాన్షియస్లో వస్తాం. కానీ ఒక 4 గురితోని మీరు కలిసి ఉన్నారనుకోండి, ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇప్పుడు వీళ్ళు ఎవరైనా కూడా యూట్యూబర్స్, వాళ్ళు ఒక టీమ్గా పనిచేస్తారు ధర్మం కోసం, అది క్షత్రియ కాన్షియస్నెస్. క్షత్రియుడికి ఎప్పటికైనా కూడా ఒక 4 తన వెంట ఉంటారనమాట. 4 అంటే మీ ఫాలోవర్స్ అని కాదు, వాళ్ళందరూ టీమ్. సైన్యం ఉన్నంత మాత్రాన రాజు మాత్రమే యుద్ధంలో వెనుక ఉండి సైనికులందరూ ముందట చేయరు, అందరు కలిసే యుద్ధం చేస్తారు. సో ఆ కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు ఏమైపోతాం మనము, క్షత్రియాకి అయిపోతాం. నెక్స్ట్ బ్రాహ్మణ కాన్షియస్నెస్, నేను పాత వీడియోలో అప్పుడు కూడా చెప్పిన, వాళ్ళు పంచభూతాలు శాసిస్తారు అనగానే మళ్ళీ కులం అనుకుంటున్నారు, అట్లా అనుకోవద్దు. నేను చెప్పేది ఋషులు మహర్షులు తపస్సులు
యోగులు వాళ్ళ గురించి. నేను చిన్న ఉన్నప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమానికి తీసుకెళ్లారు మా నాన్న. స్వామీజీ నీళ్ళల్లో ఇట్లా చేతిలో నీళ్లు తీర్థం పోసుకొని ఆయన కాసేపు అయినాక ఇట్లా చేతిని ఓపెన్ చేస్తే అది ఐస్ ముక్క అయిపోయేది. స్వామివారు అగ్నికి ఆహుతి ఇచ్చేవాళ్ళనమాట. వస్త్రాలు అవన్నీ సమర్పించినప్పుడు వారు వెళ్ళి అగ్నిలో వస్త్రం సమర్పించిన వెంట్రుక కూడా కాలేదు కాదు. అంటే పంచభూతాలను కూడా వాళ్ళు ఆ కాన్షియస్నెస్కి వెళ్ళడం వల్ల, అంటే ఆ ప్రజ్ఞను మీట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏమైపోతుంది అంటే అవి కూడా వాళ్ళ ఆధీనంలోకి వస్తుంది. అది బ్రాహ్మణ కాన్షియస్నెస్. సో అది మళ్ళీ దాన్ని కులం పెట్టేసుకొని కన్ఫ్యూజ్ కావద్దు. ఇది జనరల్గా వర్ణ వ్యవస్థలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో ఈ 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎందుకు ధర్మం స్ట్రాంగ్గా అవుతుంది, యువకులు ఎందుకు ధర్మం పట్ల వస్తున్నారు అంటే, ఒక చిన్న కథ చెప్తాం. ఒక అడవిలోనంట ఒక సింహానికి కొన్ని పిల్లలు ఉన్నాయంట. ఒకసారి తుఫాన్ రాగానే ఒక పిల్ల, సింహం పిల్ల తప్పిపోయి జింకల గ్రూప్లో పడిపోయిందట. అయితే ఆ జింకల గ్రూప్లో పడిపోయిన సింహం పిల్ల జింకలెక్కనే పెరిగిందట. అంటే గడ్డి తినడం అట్లనే సాత్వికంగా ఉండడం పెరిగిన తర్వాత మిగతా సింహం పిల్లలు దీన్ని ఎప్పుడో చూసి, అరే ఇది సింహం కదా జింకలతోనుందేందబ్బా అని పోయి దాని దగ్గరికి పోయి, నువ్వు సింహంవి జింకవి కాదు నువ్వు ఇట్రా అంటే అది నమ్మతలేదట. నేను రాను, నేను చిన్నప్పటి నుంచి ఇళ్ళతోనే ఉన్నా, ఇక్కడనే పెరిగినా నేను ఇటే ఉంటా అన్నదట. అంటే అప్పుడు మళ్ళా దానికి నీళ్ళలోకి తీసుకుపోయి దాన్ని చూపించి, ఇగో మేము సింహం నువ్వు కూడా సింహం, నువ్వు జింకలతో నుండి నిన్ను నువ్వు జింక అనుకుంటున్నావు కానీ నువ్వు జింక కాదు అని చెప్పినాక అప్పుడు ఆ సింహం రియలైజ్ అయ్యి వేట ఆడడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఆ సింహంలో నిజమైన సింహం క్వాలిటీస్ వచ్చినాయట. ఒకసారి వేటాడంగానే ఆ సింహంకి తెలిసిపోయింది, అరే నేను సింహం నిన్న రోజు జింకలెక్కున్నా అని. అట్లనే హిందువులందరూ కూడా వాళ్ళ లోపల ఉన్న ఛత్రపతి శివాజీ అంశాన్ని, వాళ్ళ లోపల ఉన్న మహారాణా ప్రతాప్ అంశాన్ని విదేశీ మతాల దాడుల వల్ల అవి తగ్గిపోయినాయి అన్నమాట. అవి మరుగున పడిపోయినాయి. వాటిని పెద్ద తట్టి లేపడానికి పెద్ద ఏమో చేయక్కర్లేదు. ఒకసారి మీ లోపల ఉన్న క్షాత్ర తేజాన్ని మేల్కొల్పితే అదంతకదే మేల్కుంటుంది. అబ్దుల్లా చచ్చిపోతే 72 కన్యల దగ్గరకు పోయి అటే ఉండిపోయేటోడు, వాడికే అంత దమ్ముంటే మళ్ళీ ఇదే దేశంలో మళ్ళీ ఇదే హిందువుగా మళ్ళీ జన్మెత్తుకునే అనే నమ్మకంతో ఉన్న మనము ఇంకెంత ధైర్యంగా ఉండాలి. కానీ మనం భయపడుతున్నాం. ఎందుకు అంటే ఆ తప్పిపోయిన సింహం పిల్లలాగా మనల్ని మనము జింకలు అనుకుంటున్నాము. కాబట్టి మనం జింకలమా? అమ్మో జింకలని చెప్తుంది, సింహం అని చెప్తుంది, అక్క ఇప్పుడేమైనా యుద్ధాలకు పంపిస్తుందో, కమ్యూనల్ టెన్షన్లకు మనం రమ్మంటదేమో అనుకునేవారు. ఈ టైంలో ఈ కాలంలో యుద్ధాలన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతాయి. మీరు చేయాల్సింది ఏంటిది అంటే కనీసం ఒక వారంలో 2 గంటలు ఇట్లాంటి హిందూ సంఘాలతోని, మన ధర్మాన్ని నేర్పించే వాళ్ళతోని కలిసి ఉండడం వల్ల మీ ప్రజ్ఞ క్షాత్రంలోకి వెళ్తుంది. మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తారు, నేను ఇక్కడికి రావాలన్నా వద్దా, అక్కడికి పోతే ఎంత కష్టం ఎంత నష్టం ఎంత లాభం, ఈ ప్రజ్ఞలో ఉన్నారు. అంటే వైశ్య కాన్షియస్నెస్లో ఉన్నారు. వాటిని పక్కన పెట్టి మీరు ఒక టీమ్గా ఫామ్ అయ్యి వచ్చిననుకో ఇట్లాంటి అన్ని ప్రోగ్రామ్స్కి, అప్పుడు మీరు ఆటోమేటిక్గా క్షత్రియ కాన్షియస్లోకి వెళ్ళిపోతారు. ఆ క్షత్రియ కాన్షియస్లోకి వెళ్ళిన తర్వాత మీకు న్యాచురల్గా తెలిసిపోతుంది ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది. మీకు ఒక టీం ఉండడం వల్ల మీకు ఒక గైడెన్స్ కూడా వస్తుంది. ఒక గొడవ అయిందనుకోండి, ఎవరితోనైనా గొడవ ఏదన్నా అయినప్పుడు మీరు ఒంటరిగా ఉంటే ఎట్లుంటుంది, 4 మీకు వెంట వస్తే ఎట్లుంటుంది. ఆ 4 మీ వెంట రావాలి అంటే మీరు 4 ఉండే దగ్గరికి వెళ్ళాలి. మనం పెళ్ళికి పిలిచినప్పుడే ఎవరైనా పెళ్ళికి పోతుకుపోతే మళ్ళీ వాళ్ళు మన పెళ్ళికి వస్తారో రారో మన ఇంట్లో పెళ్ళికి అని పోతాం మనం, అవునా? చావుకు కూడా పోయినప్పుడు ఎందుకు పోతాం, అరే రేపు మళ్ళీ నేను చచ్చిపోయినప్పుడు ఎవరు రాకపోతే గలీజ్ ఉంటుంది కదా. అందుకనే ఎవరైనా చావు ఉంటే కూడా మనం పోతాం. మరి అట్లాంటప్పుడు ఒక హిందూ కష్టం వచ్చినప్పుడు మీరు వెళ్ళకపోతే మళ్ళీ రేపు మీకేదైనా కష్టం వచ్చినప్పుడు హిందూ రావాలనా వద్దా? రావాలంటే మీరు హిందూ సంఘాలతోని కలిసి ఉండాలి. విశ్వ హిందూ పరిషత్తో ఉండండి, హిందూ వాహినితో ఉండండి, బజరంగ్ దళ్తో ఉండండి, ఇట్లాంటి హిందూ సంఘాలు పెట్టిన ఇట్లాంటి కాన్క్లేవ్స్లలో ఉన్న అటెండ్ అవ్వండి. హిందువులకి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అక్కడ ధర్మరాజు వస్త్రహరణం జరుగుతుంటే
ధర్మరాజు డిస్కస్ చేస్తున్నాడు అనమాట, వస్త్రహరణం చేయవచ్చా చేయకూడదా. దుర్యోధనుడు ఏమంటున్నాడు, లే నేను బరాబరి చేస్తా, ఎందుకంటే మీరు మాకు బానిసలు అయిపోయినారు అంటున్నాడు. అప్పుడు ధర్మరాజు డిస్కషన్ చేస్తున్నాడు, చేయవచ్చా చేయొద్దా, చేయకూడదు నువ్వు, మేము బానిసలమే కానీ చేయకూడదు. ఈ డిస్కషన్ నడుస్తుంటే అప్పుడు మీకు ఎవ్వరికి తెలియలేదు అని చెప్పేసి ద్రౌపది గివప్ చేసిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు వస్త్రం అందించాడు, అవునా కదా? ఇదైతే అందరికి తెలుసు కదా. మరి ధర్మరాజుకి ఎక్కువ జ్ఞానం ఉందా కృష్ణుడి కంటే? కృష్ణుడు ఎందుకు కాపాడిండు, ధర్మరాజు ఎందుకు కాపాడలేకపోయిండు? ఎందుకంటే దాన్ని జాడ్యం అంటారు, కన్ఫ్యూజన్ అంటారు. మళ్ళీ సరే, ఇంత కన్ఫ్యూజన్ అయ్యే బదులు అక్కడనే యుద్ధం చేసేది ఉంటే 12 సంవత్సరాల అరణ్యవాసం తప్పిపోయేది, 1 సంవత్సరం అజ్ఞాతవాసం తప్పిపోయేది, లాస్ట్కి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేదో ముందే చేస్తే అయిపోయేది కదా. ఒకటి, రెండు, సరే ఇంత చేసిన తర్వాత లాస్ట్కి యుద్ధానికి రెడీ అయ్యి వాళ్ళు 5 ఊర్లు కూడా ఇస్తలేరు అని చెప్పిన తర్వాత మళ్ళీ కన్ఫ్యూజన్ అనమాట. ఎవరికి? అర్జునుడికి. వీళ్ళని ఇప్పుడు చంపేసి ఆ రాజ్యం నేను తీసుకోవాలా? అంటే ధర్మానికి సంబంధించినది వచ్చే వరకు హిందువులలో సహజంగా డిఎన్ఏలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ధైర్యం చేయలేకపోవడం. ఎప్పుడైనా మనం ఒకటి లోవర్ ధర్మ హయ్యర్ ధర్మ అని ఉంటుంది. లోవర్ ధర్మాస్ అంటే మీరు ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా మీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, వాటిని లోవర్ ధర్మాస్ అంటే బాధ్యతలను ధర్మబద్ధంగా నడిపిస్తాం కాబట్టి వాటిని ధర్మాస్ అంటారు, వాటిని లోవర్ ధర్మాస్ అంటారు. హయ్యర్ ధర్మ అంటే సమాజం పట్ల, దేశం పట్ల, ధర్మం పట్ల, అంటే ఒక పెద్ద సమూహం పట్ల మీకున్న బాధ్యతని హయ్యర్ ధర్మ అంటారు. ఆ హయ్యర్ ధర్మకి మీరు వెళ్ళి చేసినప్పుడు మీకు అక్కడ ప్రతిఫలంగా ఏం రాదు. కానీ లోవర్ ధర్మస్లో మీరు చేస్తున్నప్పుడు ఇన్సెక్యూరిటీ, ఇప్పుడు నేను ఇంట్లో పని చేయకుండా వచ్చేసిన అనుకో, మా వారికి కోపం వస్తుంది, కోపం వస్తే ఇద్దరికి డిస్టర్బెన్స్ అవుతుంది, పిల్లల్ని చూసుకోలేదనుకో, నలుగురికి తెలుస్తుంది, ఇంట్లో అత్త కానీ వీళ్ళందరికీ తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఒక భయంతో, ఇన్సెక్యూరిటీతో, కంఫర్ట్ జోన్తో ఆ ధర్మాలను కాపాడుకుంటాం లోవర్ ధర్మస్ని. హయ్యర్ ధర్మానికి మనం వెళ్ళినప్పుడు ఏమైపోతుంది అంటే అక్కడ ఎలాంటి మనకు రాదు, లాభం ఉండదు, ప్లస్ మనకేం కూడా ఒక 10 మంది వచ్చి అప్రిషియేట్ చేసేది ఉండదు, ఏది ఉండదు. కానీ ఏమవుతుంది, ఆత్మానందం అనేది వస్తుంది. ఆత్మానందం వచ్చినప్పుడు సహజంగా మీ లోపల ఆనందమైన స్థితి వచ్చినప్పుడు, మీ ప్రజ్ఞ ఇంప్రూవ్ అయినప్పుడు మీ లోపల ఒక తేజం వస్తుందండి, ఒక తేజస్సు కనిపిస్తుంది మీ మొహంలో, అది వెలుగు వస్తుంది. ఆ వెలుగు మీరు జిమ్కి వెళ్తేనో, బ్యూటీ పార్లర్లకు వెళ్తేనో వచ్చేది కాదు, సహజంగా లోపల నుంచి వచ్చేది అనమాట. దాన్నే తేజం అంటారు. ఆ తేజమే క్షాత్ర తేజం. సో ఆ క్షాత్ర తేజంలో ఏముంటుంది అంటే సమాజం మొత్తాన్ని తన బిడ్డలుగా తీసుకోగలిగే అంత కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు నేను నా పిల్లలు మాత్రమే నా పిల్లలు అని అనుకొని వాళ్ళనే చూసుకున్నాను అనుకోండి, నేను ఒక మామూలు మహిళగా ఉండిపోతా, నా ప్రజ్ఞ కూడా అదే లెవెల్లో ఉంటుంది. కానీ నేను యావత్ హిందూ సమాజాన్ని, నా ధర్మాన్ని, నా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు నా బిడ్డలుగా నేను అనుకొని బయటకు వచ్చి పనిచేసినప్పుడు నా లోపల ఒక తేజస్సు వస్తుంది. ఆ తేజస్సే క్షాత్ర తేజం. ఆ తేజస్సు ఆడ మొగ అనే తేడా లేకుండా ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే అది ఆత్మవృద్ధి జరుగుతుంది. ఆత్మవృద్ధి అంటే మీరు అంటుంటారు నేను 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 అని, నా కాలు నా చెయ్యి అని అంటాం, కానీ నేను చెయ్యి నేను కాలు అనం. ఎందుకు? ఎందుకంటే సహజంగా హిందువులలో స్పిరిచువాలిటీ అని ఉంటుంది, అంటే ఆత్మజ్ఞానం అనేది ఉంటుంది. ఈ అందుకనే మన గీతలో శరీరం కాలిపోయేదని చెప్తారు, కానీ ఆత్మకి చావు లేదు, అది లేదు అన్నీ చెప్తారు. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడమే మన ప్రజ్ఞ అనేది. ఈ సంవత్సరం ఎట్లా ఉన్నామో వచ్చే సంవత్సరానికి మన లోపల ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఎట్లయితే మనకు డబ్బులో ఇంప్రూవ్మెంట్, శాలరీలో ఇంప్రూవ్మెంట్, లేదా మన లైఫ్ స్టాండర్డ్ లివింగ్ దానిలో ఇంప్రూవ్మెంట్ ఎట్లయితే ఉంటుందో, ప్రజ్ఞలో ఇంప్రూవ్మెంట్ కూడా ఉండాలి. ప్రజ్ఞలో ఇంప్రూవ్మెంట్ ఎట్లా వస్తుంది? ఈజీగా ప్రజ్ఞలో ఇంప్రూవ్మెంట్ రావడానికి సోర్స్ క్షాత్ర తేజం. మీ లోపల ఉన్న ఛత్రపతి శివాజీని మేల్కొల్పి నలుగురితో కలిసి ధర్మం కోసం పనిచేయండి. మీ లోపల సహజంగా ఉన్న ఝాన్సీ లక్ష్మీబాయిని మేల్కొల్పితే మీకు సహజంగా ఉన్న, మీ లోపల ఉన్న ఆ క్షాత్ర తేజం అనేది మేల్కొంటుంది. ఇక్కడ యాక్చువల్లీ చాలా తక్కువ మంది మహిళలు వచ్చిండ్రు, నేను చాలా అప్సెట్ ఉన్నా. బట్ దెన్ నా గెస్ ఆన్లైన్లో అన్న మహిళలు ఉండి ఉంటారు, చూస్తుంటారు. వాళ్ళ కోసం నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. మనము ఒక మగవాళ్ళు 10 సార్లు ఒక పని చేస్తే వాళ్ళకు వచ్చే పేరు,
ఆడపిల్లలు 3-4 సార్లు చేయంగానే వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఎందుకంటే భారతదేశంలో ఉన్న హిందూ మగవాళ్ళు, ఫర్ దట్ మ్యాటర్ క్రిస్టియన్ ముస్లిం మగవాళ్ళైనా, ఈ దేశంలో పుట్టిన వాళ్లకు చిన్నప్పటి నుంచి కూడా తల్లి మాట వినడం, తర్వాత అక్క మాట వినడం, చెల్లెల మాట వినడం, భార్య మాట వినడం, కూతురు మాట వినడం అనేది అలవాటైపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు సహజంగా ఆడవాళ్ళ మాట వింటారు. కాబట్టి మన లోపల ఒక తల్లిని, ఒక చెల్లిని, ఒక కూతురు లాంటి అట్లా చూసే భావం భారతీయ మగవాళ్ళకు ఉండడం వల్ల మనం చెప్తే ఒక విషయం ఈజీగా వెళ్తుంది. మగవాళ్ళు 10 సార్లు చెప్పిన దానికంటే కూడా మనం చెప్తే ఈజీగా వెళ్తుంది అన్నమాట. నేను 2018లో మరితంతువులుగా ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళడం వల్ల, వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఒక 3-4 నెలలు ఉంచుకొని వదిలేసిన తర్వాత ఒకవేళ వాళ్ళకు ప్రెగ్నెన్సీ వస్తే ఆ బిడ్డకు లెజిటిమేట్ ఫాదర్ లేకుండా ఉండేది. ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మనం వేరే ఒక సొల్యూషన్ కనుక్కోవడం వల్ల మన మీద ఆ సొల్యూషన్కి అభాండాలు వేయడం, ఇవన్నీ మన గుడిని, బడిని, ఒడిని, ఈ రెండు ఎడారి మతాల వల్ల, ఈ రెండు విదేశీ మతాల వల్ల చాలా కోల్పోవడమే కాకుండా, ఇప్పుడు మన దేశంలో ఉన్న ముస్లింలు క్రిస్టియన్లు కూడా ఒకప్పుడు హిందువులే, వాళ్ళు మతం మారిపోయి వాళ్ళే మనకు శత్రువులు అయిపోయారు. అంటే మన వేలతో మన కన్నునే పొడుచుకోవడం అనేది చేయించిండ్రు అనమాట. వాళ్ళు చేసి పోయినరు, మనం దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అంటే మనం వాళ్ళని ఓన్ చేసుకోవాలి. అంటే వాళ్ళు తిరిగి మన ధర్మంలోకి రావడానికి తగిన అంబియన్స్ని మనం క్రియేట్ చేయాలి. ఆ అంబియన్స్ని మనం క్రియేట్ చేయలేకపోయినాం కాబట్టి మనకి ప్రాబ్లం. కాశ్మీర్ ఫైల్స్ సినిమా అందరు చూసిండ్రు కదా, కాశ్మీర్ ఫైల్స్లా ఒకప్పుడు అక్కడ ముస్లిం దురాక్రాంతలు వచ్చి ఆడపిల్లల్ని ఎత్తుకుపోవడం, మన వాళ్ళని బలవంతంగా మతం మార్చడం చేసిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ అడిగినరట, మేము మళ్ళీ తిరిగి వచ్చేస్తాం సనాతన ధర్మంలోకి, మేము ఇప్పుడు ముస్లింలుగా ఉండము అని వాళ్ళు అడిగితే, మీరు ఆ మతంలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకు వాళ్ళ పద్ధతుల ప్రకారం గోమాంసం తినిపించడం అట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసిన, అంటే ధర్మభ్రష్టులుగా చేసిన, సో మేము ఇట్లా ధర్మభ్రష్టుగా అయిపోయినాం కాబట్టి మేము మళ్ళీ తిరిగి స్వధర్మంలోకి వస్తామని అడిగితే, కాశ్మీర్లో ఉన్న హిందువులు అన్నారట, మీరు ఒకసారి ధర్మభ్రష్టులు అయిపోయినారు, ఇంకా మిమ్మల్ని మేము మళ్ళీ తీసుకొని మీరు అట్లే ఉండండి అన్నారట. అంటే అప్పుడు వాళ్ళు శపథం చేసిండ్రట, మమ్మల్ని ఎట్లయితే మార్చిండ్రో మిమ్మల్ని కూడా మేము అట్లే చేస్తామని. అట్లా చేయడం వల్లనే కాశ్మీర్ ఫైల్స్ అట్లయింది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి అంటే, మన లోపల మనం రిఫార్మ్ చేసుకోవాలి. మన లోపల మనం భేదాలు లేకుండా అన్ని కులాల వాళ్ళను, అన్ని వర్గాల వాళ్ళను, అంటే వీడికి తక్కువ ఆస్తి ఉంది అంటే స్థాయి తక్కువ ఉందని కానీ, కులం తక్కువ ఉందని, నాది ఎక్కువ కులం అనే ఇట్లాంటి మూర్ఖపు ఆలోచనల నుంచి బయటకు వచ్చి, జై శ్రీరామ్ అని ఒక చీమ అన్న, ఎలుక అన్న, దాన్ని మన హిందూ బంధువుగా, మనవాడుగా మనం ఓన్ చేసుకోగలిగినప్పుడు అప్పుడు అంత విశాలమైన హిందూ భావం మనందరి లోపల వచ్చినప్పుడు వాళ్ళు మన మతంలోకి రావడానికి అక్కడ రెడీగా ఉన్నారు. కానీ మనం కన్ఫ్యూజన్, వాళ్ళు కన్ఫ్యూజన్లు ఉన్నారు, వస్తే మిమ్మల్ని ఎందులో ఇస్తారు, ఏ బ్యాచ్లు ఇస్తారు, మీరు మీరే కొట్టుకుంటున్నారు కదా అని. సో మరి మనం కొట్టుకుంటున్నాం కదా, ఆపేయాలి కదా. మనం ఆపేసుకొని మనము కలిసిగా ఉన్నప్పుడు వాళ్ళకు స్పేస్ వస్తుంది. అప్పుడు వాళ్ళు వచ్చేస్తే అప్పుడు మన దేశం తప్పకుండా విశ్వబంధు అయిపోతుంది, విశ్వమిత్ర అయిపోతుంది. మోదీ మన దేశంలో ఉన్న ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా 25 కోట్ల వ్యాక్సిన్స్ వేరే దేశానికి పంపించాం. ఎందుకు పంపించినాం? ఎందుకంటే మనది మాత్రమే ప్రపంచంలో ఉన్న వసుదైక కుటుంబకం అనుకుంటాం. మనది మాత్రమే ఇంత బ్రాడ్ కాన్షియస్నెస్లో ఉంటుంది కాబట్టి అంత వసుదైన మొత్తం మనదే కుటుంబం అనుకున్నప్పుడు కేవలం హిందువులో ఉన్న అన్ని కులాలను మన హిందూ బంధువులు అనుకోవడం కష్టమా? కాదు కదా. సో మనం ఫస్ట్ మన లోపల మనం కలిసిపోవాలి. చిన్న చిన్న ఈగోస్ సహజం, కామన్గా అందరికీ ఉంటాయి. వాటిని ఎప్పుడు మర్చిపోతామంటే మీకు హయ్యర్గా ఒక విజన్ ఉన్నప్పుడు ఆ చిన్న చిన్నవి మీకు చిన్నగా అనిపిస్తాయి. లేదనుకోండి, మీకు మీ ఆ ఈగోనే పెద్దగా అనిపిస్తుంది, ఆ ఇష్యూనే పెద్దగా అనిపిస్తుంది. కాబట్టి ఒక పెద్ద విజన్ పెట్టుకోండి. లైఫ్లో ఒక దృక్పథం ఉండాలి, దేశం పట్ల, ధర్మం పట్ల. అవి ఈజీ కాన్షియస్నెస్.
మీ లైఫ్లో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారా, ఏదైతారు, ఒక బిజినెస్ పెడతారా అనేది మీ లైఫ్లో మీకున్న గోల్, అచీవ్మెంట్. అది బ్రతకడానికి. నెక్స్ట్ అది మీ శరీరం నడవడానికి, అంటే ఫలానా నామధేయం. ఇప్పుడు మీరు ఒక మన గుళ్ళో గోత్రం చెప్పినప్పుడు చెప్తారనమాట, నామదేహస్య. అంటే ఈ శరీరానికి మీకున్న పేరుకు మీరు ఈ శరీరంతో మీరు వ్యవహారాలు నడిపించడానికి మీకు కావాల్సిన ప్రొఫెషన్ అది. కానీ ఆత్మకు ఒకటి ఉండాలి, ఆత్మకు కూడా ఒక విజన్ ఉండాలి, ఆత్మకు కూడా ఒక గోల్ ఉండాలి, దానికి కూడా ఒక దృక్పథం ఉండాలి. అదే దేశం, ధర్మం, దైవం. మన దేశం గురించి అంటే ఎట్లాంటి రాజు మన దేశంలో, ప్రధాని మనకు ఉండాలి. అంటే ఒకప్పుడు రాజులు ఉండేది, ఇప్పుడు ప్రధాని. ఎవరు మన ధర్మానికి అనుకూలంగా ఉన్న వ్యక్తి ప్రధానిగా ఉండాలి అని ఆలోచించాలి. ఎవరు మన ధర్మాన్ని, అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు, మన విలువల్ని కాపాడే వ్యక్తి మనకు ప్రధానిగా ఉండాలి. మన దేవాలయాల రక్షణ కోసం ఉన్న వ్యక్తి మనకు ప్రధానిగా ఉండాలి. సో మన దేశం పట్ల బాధ్యతగా ఉన్న వ్యక్తి, మన ధర్మం పట్ల నిరతితో ఉన్న వ్యక్తి, మన దేవాలయాలు కట్టించాలి, పునరుద్ధరించాలి అనే నిబద్ధత ఉన్న వ్యక్తిని మనం ప్రధానిగా తీసుకున్నప్పుడు అది కూడా మనము క్షాత్రతేజమే. మీరు ఒక్కరెళ్ళేసి పువ్వు మీద గుర్తు మీద ఓటేస్తే సరిపోదు. మీతో పాటు కనీసం 10 మందిని ఇన్స్పైర్ చేసుకొని మీరెళ్ళి పువ్వు గుర్తు మీద ఓటేస్తేనే అప్పుడు అది క్షాత్రతేజమైతే. మీరు వెళ్ళేసాడు అంటే అది మళ్ళీ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ అంటే ఏ ప్రజ్ఞ? కంఫర్ట్ జోన్ ఏ ప్రజ్ఞ? లాభం నష్టం వైశ్య ప్రజ్ఞ, క్షాత్రతేజం క్షత్రియ ప్రజ్ఞ, జ్ఞానం ఆధ్యాత్మికం అది బ్రాహ్మణ ప్రజ్ఞ. ప్రజ్ఞ వేరు, కులం వేరు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదే ప్రజ్ఞ వర్ణ విషయంలో మన దేశం బ్రాహ్మణ దేశం. అంటే మన ఇప్పుడు చైనా ఉందనుకోండి, అది వైశ్య దేశం కిందికి వస్తుంది. ఎందుకంటే అది ఎంటర్ప్రెన్యూర్షిప్ చేస్తుంది, మేకింగ్, ఎక్కువ గూడ్స్ని చేయడం, ఆ గూడ్స్ని వేరే దేశాలకు పంపించడం, ఆ ప్రాఫిట్ లాస్ ప్లైన్లో ఉండడం వల్ల చైనా అనేది వైశ్య దేశం కిందికి వస్తే, భారతదేశం సహజంగానే బ్రాహ్మణ దేశం. ఎందుకు? ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా భారతదేశానికి ప్రధాని అయినా కూడా ఒక గురువును, ఒక ఆధ్యాత్మిక గురువుని చూసినప్పుడు ఏం చేస్తాడు? ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తాడు. అందుకే మన దానిలో రాజగురు అని ఉంటారన్నమాట. అంటే రాజుకి గురువు, వాళ్ళు ఆ హయ్యర్ కాన్షియస్నెస్లో ఉన్న వాళ్ళని మాత్రమే రాజగురువులు అంటారు. అట్లని మనం కూడా ప్రతి, అంటే నేను ఈ టాపిక్ ఇంకా డీప్గా వెళ్తే మీరు బాగా కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను కన్ఫ్యూజ్ ఆల్రెడీ స్వామీజీ చూస్తున్నారు, ఇంకెక్కువసేపు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మన దేశం ఇంత గొప్ప దేశం, ఇది ఆధ్యాత్మిక చింతన ఉన్న దేశం. అందుకే మిథిలా దేశపు రాజును మనం రాజ ఋషి అన్నాం అనమాట. అంటే ఋషి కూడా రాజు అయ్యే గొప్ప ప్రజ్ఞలో ఉన్నది మన దేశం. మన దేశంలో ఇంకొకటి కూడా ఉంటుంది. మన దేశాన్ని బ్రిటిష్ లూటీ చేసుకొని వెళ్ళిండు, సంపదను మొత్తం లూటీ తీసుకొని వెళ్ళిండు కదా. అయినా కూడా మనం ఏదైనా కాపాడుకున్నాం, మన సంస్కృతి సాంప్రదాయాలని మనము కాపాడుకున్నాం. అంటే లక్ష్మిని వాళ్ళు లూటీ చేసుకొని వెళ్ళినా మనం దేన్ని కాపాడుకున్నాం? సరస్వతిని కాపాడుకున్నాం. సరస్వతిని కాపాడుకోవడం వల్ల ఏమవుతుంది అంటే లక్ష్మిని తర్వాత మనము సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మీకు ఎంబీబీఎస్ ఐఏఎస్ ఐపీఎస్ సీట్ వచ్చేస్తుందా? వస్తుందా? డౌటే, కన్ఫ్యూజన్. కానీ మీ దగ్గర ఐఏఎస్ ఐపీఎస్ సాధించే కెపాసిటీ ఉంది, ఎంబీబీఎస్ టాప్ ర్యాంక్ తెచ్చుకునే కెపాసిటీ ఉంది, అప్పుడు మీకు డబ్బులు వస్తాయా? న్యాచురల్గా వస్తాయి. అంటే సరస్వతిని పెంపొందించుకుంటే ఆటోమేటిక్గా లక్ష్మి తనంత కథ వచ్చేస్తుంది. కాబట్టి బ్రిటిష్ వాడు లూటీ చేసుకొని వెళ్ళినప్పుడు మన వాళ్ళు, మన పూర్వీకులు మన సంస్కృతి సాంప్రదాయాలని మన కాపాడుకునే ప్రయత్నం చేసిండ్రే తప్ప ఆ లూటీ చేసిన దాని గురించి బాధపడలే. అంటే లక్ష్మిని వదులుకున్నారు కానీ సరస్వతిని, జ్ఞానాన్ని అలాగే జాగ్రత్తగా కాపాడాను. నేను మొదటగా ఒక కథ చెప్పిన, సింహంకి డిఎన్ఏను అంటే వేటాడడం తెలుసుకొని తనని తాను సింహం అని తెలుసుకున్న వెంటనే ఆ సింహం సింహం అయిపోయింది. అట్లే మన డిఎన్ఏలో కూడా మన ఋషుల పరంపర ఉంది. మన దేశం అంటే ఒక ఋషుల పరంపర. ఆ పరంపర అనేది మన డిఎన్ఏలో ఉంది. జస్ట్ మీకు తెలిపజేస్తే చాలు, మీ లోపల ఉన్న శివాజీ మేల్కొంటాడు, మీ లోపల ఉన్న సహజంగా ఉన్న ఝాన్సీ లక్ష్మీబాయి మేల్కొంటుంది. ఇక్కడికి వచ్చిన అమ్మాయిలకు చెప్తున్నా, మీరు
మీకు స్పెసిఫిక్గా గర్ల్స్కి, అన్మ్యారీడ్ గర్ల్స్కి, మీరు బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప అని డ్యాన్సులు చేస్తే ఎవడు బుల్లెట్ బండి వేసుకొని వస్తాడా, వాడిని బండి ఎక్కిపోదామని చూస్తారు. మీరు బుల్లెట్ బండి తోలేలాగా మిమ్మల్ని మీరు మలుచుకోండి. మీరు బుల్లెట్ బండి దోలే అలాంటి అమ్మాయిలు అయినప్పుడు మీకు ఆ బుల్లెట్ బండి దోలేంత క్షమత ఉందని గ్రహించిన శివాజీ లాంటి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతాడు. మీరెప్పుడైతే అట్లాంటి క్షాత్రతేజంతో ఉండి ఇంకొక క్షాత్రతేజమున్న అబ్బాయిని మీరు పెళ్లి చేసుకుంటే అప్పుడు మీరు ఒక శివాజీని అంటారు, అప్పుడు మీరు ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని అంటారు. మీరు బుల్లెట్ బంగిన పాటకు డ్యాన్స్ చేసినంటే అక్కడికే మీ ఫైర్ మొత్తం పోతుంది. ఓకేనా? సో మీరు బాగున్నారు అని ఎవరన్నా అబ్బాయిలు అన్నారంటే అద్దంలో చూసుకుంటా మీకు తెలుస్తలేదా? వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముంది మీకు? అవునా? వాళ్ళు చెప్పితే దానికోసం పడిపోవద్దు. మిమ్మల్ని ఎస్పెషల్గా బాగున్నావు అని ఎంబడబడి ఎందుకు పడుతున్నారు అంటే అది మాత్రమే కనిపిస్తుంది. కానీ మీ లోపల ఉన్నదాన్ని చూడాలి అంటే మీరు మిమ్మల్ని మీరు ఆ లోపల ఉన్నదాన్ని పెంచుకోవాలి. అదే క్షాత్రతేజం. దాన్ని పెంచుకోవాలంటే మీరు ధర్మం కోసం పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలి, మీ దైవ రక్షణ కోసం మీరు పనిచేయాలి, ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడడం కోసం పనిచేయాలి. ఇప్పుడు మగవాళ్ళు పెళ్ళయి ఉన్నారనుకోండి, వాళ్ళని చూస్తే హిందూ చెప్పరాదు, ముస్లిం చెప్పరాదు, క్రిస్టియన్ చెప్పరాదు. అవునా? అందరూ ఒకటేలా ఉంటారు. నార్మల్గా ఆడపిల్లని చూసాను అనుకోండి, ఎస్పెషల్గా ఒక పెళ్ళైన నల్ల పూసలు వేసుకోవడం, మెట్టెలు పెట్టుకోవడం, చీర కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, ఇవన్నీ ఏంటి? ఇవన్నిటిని సంస్కృతి సాంప్రదాయాలు అంటారన్నమాట. వీటిని కాపాడాల్సిన బాధ్యత మహిళల పైన ఉంటుంది. మగవాళ్ళు పిల్లల కోసం, భార్య కోసం, ఇంటి కోసం బ్రెడ్ ఎర్నింగ్ అంటారు కదా, దాని మీద వాళ్ళ టైం అంత పోతుంది తప్ప వీటి మీద వాళ్లకు టైం ఉండదు. కాబట్టి మనమే ధర్మం కోసం నిలబడాలి. ఎప్పుడైతే మనం మన ధర్మం కోసం నిలబడతామో ఈ దేశం అనేది సుభిక్షంగా ఉంటుంది. లాస్ట్, ఇంకా వచ్చేసినా? సో లాస్ట్ వెళ్ళే ముందు రిఫ్లెక్షన్ ప్రేక్షకులకు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మీరు కూడా చెప్పాల్సింది ఏంటంటే, దేశం సుభిక్షంగా ఉండాలి అంటే దేశం సంపన్నంగా ఉండాలి అంటే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలి కదా. ఏదైనా సంపన్నంగా ఉండాలన్నా, సుభిక్షంగా ఉండాలన్నా లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలి. లక్ష్మీదేవి దేని మీద కూర్చుంటుంది? సో 13వ తారీఖు మీ అందరికీ నా ఆహ్వానం, మౌనికా సుంకరా అనే నేను ఒక భారతీయ పౌరురాలిగా మీ అందరికీ ఆహ్వానం ఇస్తున్నాను. 13వ తారీఖు మీతో పాటు ఒక 10 మందిని తీసుకొని వచ్చి భారతదేశం సుభిక్షంగా ఉండాలని, సనాతన ధర్మం సుభిక్షంగా ఉండాలని, మన దేవాలయాలు సుభిక్షంగా ఉండాలన్నా, కమలం పువ్వు మీద ఉన్న లక్ష్మీదేవి ఆశీస్సులు మన దేశం మీద ఉండాలన్నా కమలం పువ్వు పైకే మీ మద్దతు తెలియండి. జై హింద్, జై భారత్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి.